స్వస్తి స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభానష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి రాశివారు సమస్యల నుంచి బయటపడతారు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది మీ వాక్యం మీకు శ్రీరామ రక్ష అవుతుంది ప్రశాంతంగా మాట్లాడండి ఏ పని చేస్తున్నా పని పూర్తయ్యే వరకు శ్రద్ధ లోపించనియొద్దు ధనలాభం ఉంది ఖర్చులు పెరుగుతాయి తగినంత విశ్రాంతి అవసరం ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు దూర ప్రాంతాల్లో దేవాలయాలు దర్శనం చేసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగంలో విజయం లభిస్తుంది మనసులో అనుకున్నదే జరుగుతుంది నిరంతర సాధనతో భారీ లక్ష్యాలు సాధిస్తారు వ్యాపారంలో ఆశించిన ఫలితం వస్తుంది ప్రశాంత చిత్తంతో మాట్లాడాలి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భాగస్వాములు లేదా సహచరుల సమస్యలు సృష్టించే అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐటీ నిపుణులు అభివృద్ధి చెందే సూచనలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీ ఉండొద్దు ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది ఇతరుల విషయాలు తలదూర్చొద్దు ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది వేగంగా వాహనాలు నడపడం మంచిది కాదు ఆరోగ్యం పర్వాలేదు స్వాతి నక్షత్రం వారు శుభవార్త వింటారు ఈర్షపడేవారున్నారు కొంత విశ్రాంతి అవసరం మీకు కావలసిన దానిపై స్పష్టమైన దృష్టి పెట్టండి ప్రత్యేకించి ఎవరితోనైనా భాగస్వామ్యం కలిగి ఉంటే ఆ వివరాలు చెక్ చేసుకోండి వ్యాపారం చేస్తున్నట్టయితే మీకు ముందుకు సాగడానికి రిస్క్ తీసుకోవడానికి ఈరోజు మంచి రోజు వ్యాపారులు గుడ్డిగా ఎవరిని నమ్మడం మంచిది కాదు వ్యాపారంలో నష్టం చవిచూస్తారు కాంట్రాక్టు పనులు మరింత సజావుగా సాగుతాయి విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి స్థిరాస్తి వృద్ధి గోచరిస్తుంది ఆస్తుల వ్యవహారాల్లో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పడక గదిలో స్ఫటిక బంతులు ఉంచటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి